అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ నమస్కారం. డిజిటల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికీ నా ధన్యవాదాలు. జీగర్దండ డబుల్ఎక్స్ ఇస్ అ వెరీ స్పెషల్ మూవీ అండి. ఎందుకంటే ముందు జీగర్దండ పార్ట్ వన్ డైరెక్టర్ కార్తీక్ సుబ్రాజు గారు చేసినది, పేటకి ముందు చేశారు అదే ఆయనకి ఎంటర్ ఇండియాకి కార్తీక్ సుబ్రాజు గారు అంటే ఎవరని చూపించింది. సో అది ఇక్కడ తెలుగులో కూడా రీమేక్ అయింది, హిందీలో కూడా రీమేక్ అయింది. హిందీలో ఓకేగా వెళ్ళింది, తెలుగు చాలా బాగా వెళ్ళింది. ఇప్పుడు లారెన్స్ గారు ఉన్నందువల్ల అది ఇప్పుడు తమిళ్, తెలుగు, హిందీలో అలాగే రిలీజ్ అయినట్టు పరిస్థితికి వచ్చింది. అది డెఫినెట్లీ లారెన్స్ గారు పార్టిసిపేట్ పడిన చేసినదే అదికి ముఖ్యమైన కారణమైంది. సో ఆ తర్వాత ఇది ఒక మంచి కాన్సెప్ట్ అండి. ఒక ఫిల్మ్ మేకర్ జీగర్దండ అంటే ఒక ఫిల్మ్ మేకర్కి ఒక గ్యాంగ్స్టర్కి మధ్య ఏ జరుగుతుంది, ఏ డ్రామా జరుగుతుంది, అదిలో కొత్త తనం ఏంటి, అదిలో ఇంట్రెస్టింగ్గా ఏం జరుగుతుంది అనేది ఆ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ పెట్టుకొని సో పీరియడ్కి వెళ్ళి జీర్దండ ఒన్నుకు ముందు ఏం జరిగింది, అలా 1975 ఏం జరిగింది అన్నట్టు ఒక మంచి డ్రామా చేశారండి. కార్తీ సుబ్బిరాజు గారి దగ్గర ఒక స్పెషల్ క్వాలిటీ ఉందండి, అది మణిరత్నం గారు. దీనికి ముందు మణిరత్నం గారితో స్పెషల్ కొత్తదనం నేను చూశానండి, స్పెషల్ యునిక్ స్టైల్ ఒకటి చూశాను. ఎందుకంటే అది మన ఆడియన్సే హ్యాపీ చేస్తుంది, అది ఇంటర్నేషనల్ ఆడియన్సే హ్యాపీ చేస్తుంది. అది ఇప్పుడు కార్తీక్ సుబ్బిరాజు గారికి ఆ టాలెంట్ ఉందండి, అది మన ఆడియన్స్ని, మన ఆడియన్స్కు హ్యాపీ చేస్తున్న మూవీ అవార్డు తీయదు, కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ వెళ్ళదు అలా. బట్ ఇక్కడ అక్కడ జరుగుతున్న మూవీ ఇక్కడ జరగదు కదా, అది ఆ తేడా లేకుండా అందరికీ కలిగినట్టు స్టాండర్డ్గా ఇంట్రెస్టింగ్గా ఒక మంచి సినిమా తీస్తారండి. కాన్సెప్ట్ ఎక్స్ట్రాడినరీ అండ్ ఫోటోగ్రఫీ చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగిందండి. తిరుగారు ఇప్పుడు గేమ్ చేంజర్లో శంకర్ గారి దగ్గర చేస్తున్నారు తిరుగారు, అదే తిరుగారే ఈ మూవీకి కూడా ఫోటోగ్రఫీ చేశారు. బ్రహ్మాండంగా చేశారండి ఫోటోగ్రఫీ. మాస్టర్ గారు పర్ఫార్మెన్స్ కానీ, డైరెక్టర్ గారు నాతో తీసిన పుల్ చేసిన పర్ఫార్మెన్స్ అన్నీ కొత్తదనంగా ఉందండి. అంతే కొత్తగా ఉంది. అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ టీజర్ మహేష్ బాబు గారితో నేను అడిగాను, సార్ మీరు నా కోసం మన కోసం రిలీజ్ చేయాలి అని డైరెక్టర్ గారు కోరుకుంటున్నారు, మీరు రిలీజ్ చేసి ఇవ్వాలండి అని అడిగాను. ఇమీడియట్గా చేశానని యాక్సెప్ట్ చేసుకుని మహేష్ బాబు గారు అది చేశారు. ఆయనకి మంచు ఆయన గురించి నేను ఇక్కడ నా థ్యాంక్స్ని ఆయనకి చెప్పుకుంటున్నాను. అది సో